కాశ్మీర్ సమస్య పరిష్కారానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఆక్సాయ్ చిన్ పరిష్కారానికి చైనా చూపించే మార్గాన్ని అనుసరిస్తూ పోతున్నాం. టిబెట్లో కానీ హాంకాంగ్లో కానీ చైనా చేస్తున్నటువంటి పాత్ర ఏంటంటే, ఇప్పుడు హాంకాంగ్ని అక్కడ ప్రత్యేక చట్టాలు పెట్టి అక్కడ వాళ్ళందరినీ కూడా పంపించేసింది, జైళ్లలో పెట్టింది. ఇప్పుడు కొంతమందిని ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం అంటది. ఓట్లు ఎవరికి ఇస్తుందంటే చైనాకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఓట్లు ఇస్తుంది. వాళ్ళ ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరి తరపున పనిచేసి పెడతారు? అట్లాగే టిబెట్లో కూడా అదే చేసింది. టిబెట్ వాళ్ళని పోటీ చేయనీయకుండా పక్కన పెట్టేసి టిబెట్ తరపున చైనా ప్రేమికులతో మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేలా చేసింది. వాళ్ళు అక్కడ చైనాకు అనుకూలంగా తీర్మానాలు చేస్తుంటారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు కనుక భారత్లో పార్లమెంటరీ సంప్రదాయం కొనసాగిస్తున్నాం, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అది ఇది అని చెప్పి చివరి కోర్టులో న్యాయమూర్తుల దగ్గర నుండి అందరూ కూడా రాణిగారి బానిసలుగా బ్రతికేటువంటి విధంగా రాణిగారికి సేవలు చేసేవాళ్ళమని ప్రమాణాలు చేసి వస్తూ ఉండేవాళ్ళు. 6 నెలలకోసారి వాళ్ళని తీసుకెళ్ళి బ్రిటన్లో పార్టీలు ఇచ్చి అక్కడ రాణిగారి దగ్గర దన్నాలు పెట్టించి ఇక్కడికి పంపించేవాళ్ళు. ఇక్కడ రాణిగారే అగ్రభాగం అని చెప్పి పెట్టపీలయ్యేవాళ్ళు. ఇప్పుడు అలాగే ఇక్కడ మోకరిల్లేటువంటి కార్యక్రమాల్లో ఉంటుంటారు వీళ్ళిద్దరూ కూడా. అదే పద్ధతిని మనం కూడా చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా హాంకాంగ్లో అట్లాగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దంట ఏంటంటే ఈ పద్ధతులు అన్నమాట. ఇలాంటి విచిత్రాలని చైనా దగ్గర నుంచి మనం కూడా నేర్చుకుంటూ పోతున్నాం.